ఇంతకుముందు మేము లైట్ హౌస్ సినీ మ్యాజిక్ మీద అక్కడొకడు ఉంటాడని ఒక సినిమా చేసాము. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రొడక్షన్. సో ఇది ఒక కుటుంబ కథా చిత్రం, అట్ ది సేమ్ టైం ఇట్ ఇస్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో ఇందులో నేను ఒక లీడ్ రోలు, రాశి గారు ఒక లీడ్ రోల్ చేస్తున్నారు, మాకు హీరోయిన్గా నందిత శ్వేత చేస్తుంది, అండ్ శ్రీనివాస్ రెడ్డి ఒక లీడ్ రోల్ చేస్తున్నాడు. అదేవిధంగా బిత్తర్ సత్తి, పోసాన్ కృష్ణ మురళి, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో పార్ట్ కాబోతున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ గారు మా సంజీవ్ మేగోటి. సో ఇంతకుముందు కూడా ఈయన తెలుగు కన్నడలో డైరెక్షన్ చేశారు. సో ఇవి రెండు షెడ్యూల్లో చేద్దాం అనుకుంటున్నాం. ఈ షెడ్యూల్ కంటిన్యూ చేస్తున్నాం ఒక 25 డేస్, మేబీ ఒక 10-15 డేస్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఇంకో షెడ్యూల్, మేబీ ఇట్ ఈస్ అరౌండ్ 50 డేస్ షూటింగ్ ఉంటుంది అనుకుంటున్నాం. 50 డేస్, 5 సాంగ్స్ ఉన్నాయి ఇందులో. సో సాంగ్స్ కూడా అందరూ బాగున్నాయి అంటున్నారు. ఐ హోప్ విల్ అచీవ్ అండ్ విల్ మేక్ ఎ గుడ్ మూవీ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ నాకు కథ చాలా బాగా నచ్చింది. నా క్యారెక్టర్ కూడా వెరీ బోల్డ్, చాలా ఇండిపెండెంట్ ఉమెన్.
చాలా సంవత్సరాల తర్వాత నాకు చాలా రోల్కి నాకు మళ్ళీ నచ్చిన క్యారెక్టర్ వచ్చింది. చాలా క్యారెక్టర్స్ వచ్చినాయి కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. సో చాలా హ్యాపీగా ఉంది. షీఈస్ ప్లేయింగ్ యాజ్ మై డాటర్ నందిత, తనతో ఫస్ట్ టైం. అండ్ చాలా సంవత్సరాల తర్వాత అన్నపూర్ణమ్మ గారు, చాలామంది స్టార్స్ని కలవడం, ప్రెస్ని కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్రొడక్షన్కి నా తరఫున ఆల్ ద బెస్ట్ అండ్ నాకు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజే ఈ సినిమా ఓపెనింగ్ అండి. లైట్ హౌస్ సినీ మ్యాజిక్. లైట్ హౌస్ అంటేనే చాలా వెలుతురుగా చాలా దూరానికి కనబడుతుంది. కాబట్టి మా సినిమా కూడా చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా మా అమ్మాయి చెప్పినట్టు అదే ఇండిపెండెంట్ కాదు. ముందు నేను ఇండిపెండెంట్, తర్వాతే అది ఇండిపెండెంట్, తర్వాత మా మనోహరాలు ఇండిపెండెంట్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇండిపెండెంట్గా ఎవరైనా చక్కగా వచ్చి మా సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో నాకు అన్ని సినిమాల్లోనూ వెరైటీ 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 క్యారెక్టర్లు. మేల్కోటి గారు కూడా ఇప్పుడు ఇందులో ఒక వెరైటీ క్యారెక్టరే సృష్టించారు. మేకోటి గారు, సంజీవ్ మేకోటి గారు అంటే ఇండివిజువల్గా నువ్వు వచ్చి చూడు, కంబైన్గా చూస్తారండి. మీరు అందరూ ఆశీర్వదించాలి మా గ్రూప్ మొత్తాన్ని అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. అందరికీ నమస్కారం. చాలా జోష్లో ఉన్నాను ఈరోజు. అప్పుడప్పుడు మేము అందరినీ మీట్ చేస్తూనే ఉన్నాను బికాజ్ కంటిన్యూస్లీ మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంది అండ్ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. ఈ మూవీ ప్రెస్ మీట్లో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బిఫోర్ నేను తమిళ్ కన్నడ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, ఓ తెలుగు ఫిల్మ్స్ చేస్తారా మీరు, ఓన్లీ గ్లామర్ రోల్స్ ఉంటుంది అని ఒక మాటల్ని నా మైండ్లో పెట్టారు. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, వెయిట్ చేద్దామని ఫైనలీ ఐ గాట్ అ గుడ్ ఫిల్మ్ అండ్ ఐ ఎంటర్డ్. అండ్ ఇప్పటి వరకు ఆల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్ మోర్ దెన్ గ్లామర్, ఫీమేల్స్కి ఏమంటారు అది వాల్యూ ఉన్నాయి రోల్సే నేను చేశాను. సో ఐఎమ్ సో గ్లాడ్. థ్యాంక్స్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ టెక్నీషియన్స్, డైరెక్టర్స్. అండ్ ఇప్పుడు ఏమన్నారో బిగినింగ్లో అది నందిత ఇస్ కమింగ్ విత్ అ గ్లామర్ రోల్. సో వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ ఆల్సో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆ డైరెక్టర్, థ్యాంక్ యూ నమ్మకం పెట్టి ఈ రోల్ నాకు ఇచ్చినందుకు. లక్కీ ఈజ్ టెర్రర్, నా క్యారెక్టర్ పేరు లక్కీ. సో టెర్రర్ గర్ల్గా నేను స్క్రీన్లో వస్తున్నాను. సో వెరీ హ్యాపీ. మంచి మంచి యాక్టర్స్తో వర్క్ చేస్తున్నాను, నేర్చుకోవడానికి చాలా స్పేస్ ఉంది. సో ఐ ఫీల్ సో గుడ్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే అన్నీ మాట్లాడితే నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఏమి ఉండదు. సో ఇప్పుడు మూవీ స్టార్ట్ అయింది అండ్ ఐ వాంట్ టు విష్ ఎంటైర్ మై టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. కిక్ స్టార్ట్ చేస్తున్నాము సూపర్బ్గా జోష్లో. సో మీ అందరి విషెస్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.